కండల రాజన్న గారు 101 రూపాయలు సమర్పించారు. ఆ దెబ్బలు కొట్టకూడదని చెప్పేసి ఓనే పరిశురామ, కాసుపైన కన్న తల్లి దొరకదు, తోడు పోతే తోడు దొరకదంటారు. నవమాసములు మోసినటువంటి కన్న తల్లిని కొట్టడం మాత్రం నీకు ధర్మము కాదు అని చెప్పేసి ఎల్లమ్మ పాత్రదారుడు పాకుపట్ల రాజన్న గారు మన దగ్గరికి సమర్పించుకున్నారు. వారికి ఏమిటమ్మ తలహా ఎన్న కాలము కాపాడును గాక. ధనం ధాన్యం బహుపుత్ర లాభం గత సంవత్సరం దీర్ఘమైన రంకు లేచిన వారు బొంక నేరు వాళ్ళంటారు కదా. ఇన్ని చిత్ర హింసలు పెట్టినా నా తల్లి నా యొక్క తండ్రి జాడ తెలుపుతలేదు. ఇంకా ఇంతకంటే రెట్టింపుగా చిత్ర హింసలు పెట్టినా తండ్రి జాడ కలుపునే తెలుగదా. జై రేణుకా మాతాకే ఎంత క్రూరమైన దానివే, నీచ నికృష్టమైన దానివే, ఇంత చిత్ర ఎంతలు పెట్టా తెలుపుతలేవు కదా. నీ కొంతు అయినా కళాఖండిగా ఖండిస్తాను కానీ నా తండ్రి జాన తెలిసేంత వరకు పోతున్నాను కదా. జాయి వీరాంజనేలాసములవారికి నాయనా కుమారా.
మనసులో నా ఇష్టం